అందరికీ నమస్కారం అండి. సాదా వంటలకు స్వాగతం. సాంప్రదాయ వంటతో రుచికరమైన ఆహారం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఇంకా విజిట్ చేయండి సాదా కుకింగ్ blogspot.com. ఈరోజు మనం ఎంతో ఫేమస్ అయిన ఇండియన్ స్టైల్ ఆఫ్ మేకింగ్ టార్టిలా చిప్స్ విత్ అవకాడో ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. టార్టిలా చిప్స్ విత్ అవకాడో డిప్, కార్న్ ఫ్లోర్ మొక్కజొన్న పిండి 1 కప్, అలాగే మైదా 1 కప్. ఈ చిప్స్ చాలా టేస్టీగా ఉంటాయండి ఈ అవకాడో చిప్ డిప్తో తింటే. అలాగే రైస్ ఫ్లోరు, బియ్యం పిండి 1 టేబుల్ స్పూను. ఈ పిండి కలుపుకోవడానికి కావాల్సినంత వాటర్ 1 కప్. ఉప్పు రుచికి సరిపడినంత. అలాగే ఎర్ర కారం పొడి 1/2 టేబుల్ స్పూను. మీ స్పైస్ని బట్టి మీరు 1 టేబుల్ స్పూన్ కూడా వేసుకోవచ్చు. గార్లిక్ పౌడర్ ఇది తెల్లగడ్డ పొడి 1/2 టేబుల్ స్పూను. అలాగే జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూను. 1 అవకాడో, ఇది అవకాడో అండి, మామూలు సూపర్ మార్కెట్లో దొరుకుతుంది, 1. అలాగే చిన్న ఆనియన్లో 1/2 ఆనియన్ సరిపోతుంది. అలాగే చిన్న టమాటోలో 1/2 టమాటో, 1 అవకాడో కాబట్టి మనకు వంట నూనె డీప్ ఫ్రైకి సరిపడినంత. ఇప్పుడు మనం ఈ టార్టిలా చిప్స్ అవకాడో డిప్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మనం మొక్కజొన్న పిండిని 1 మిక్సింగ్ బౌల్లో తీసుకుందామండి. అలాగే ఆ మొక్కజొన్న పిండికి ఈ ఆల్ పర్పస్ ఫ్లోర్ అంటే మైదా కూడా కలుపుకుందాం. అలాగే రైస్ బియ్యం పిండి 1 టేబుల్ స్పూన్ కూడా వేసుకుందాము. దానికి సాల్ట్ 1/2 టేబుల్ స్పూను. అలాగే ఈ తెల్లగడ్డ పొడి 1/2 టేబుల్ స్పూను. అలాగే రెడ్ చిల్లీ పౌడర్, ఇంకా జీలకర్ర పౌడర్ కూడా వేసుకుందాం. ఈ అన్ని ఫ్లోర్స్ ఇంకా పౌడర్స్ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకుందాం. తర్వాత చిన్నగా కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకుందాం. అయితే కొంచెం గట్టిగా ఉండాలి, చపాతి పిండి కంటే ఇంకొంచెం గట్టిగా ఉండాలి. చూసారు కదా ఇలాగా. ఇది నేను కొన్ని వేస్ చూపిస్తానండి షేప్స్కి, చిప్స్ షేప్స్కి. ఇది ఒక వే. ఫస్ట్ చిప్స్కి ఈ పిండిని చిన్న బాల్స్గా చేసుకుందాము. ఈ బాల్స్ని ఒకటి ఇలా సర్ఫేస్ మీద పెట్టుకొని మనం చపాతీ చేసే రోల్తో అలా చేసుకుందాం. అప్పుడు మనకి ఏంటంటే కరెక్ట్ సైజు ఇవి వస్తుంది. వీటిని ఇలా వచ్చింది కదా, ఈ వీటిని ఏదైనా షేప్ చేసుకోవచ్చు. సో నేను ఇలా కప్స్ లాగా చేస్తున్నాను. జస్ట్ ఆల్ సైడ్స్లో 4 సైడ్స్లో అలా ప్రెస్ చేశారంటే ఇలా షేప్ వస్తుంది. మిగిలిన పిండిని నేను 2 బాల్స్గా చేస్తున్నాను, 2 సమాన భాగాలుగా. 1 సమాన భాగాన్ని ఇలా సర్ఫేస్ మీద పెట్టి బాగా రోల్ చేయండి. చపాతి కంటే ఇంకా మనకు థిన్గా ఉండాలి, థిన్ చపాతి చాలా పల్సగా ఉండాలి, అప్పుడే చిప్స్ మనకు కరకరకరలాడతాయి. ఇలా చూసారు కదా, థిన్ చపాతి చేశాక ఇలాగా నైఫ్తో ఈక్వల్ పార్ట్స్ లాగా ఇలా డైమండ్ షేప్స్ చేసుకుంటున్నాం మనం. ఈ డైమండ్ షేప్స్ని కూడా పక్కన పెట్టుకుందాం. అలాగే మిగతా హాఫ్ని కూడా ఇలానే చపాతీలాగా చేసి, ఇప్పుడు నేను చిన్న బౌల్లాగా ఏదైనా ఉంటే సర్కిల్ షేప్కి, రౌండ్ షేప్కి ఇలాగ ప్రెస్ చేసుకుంటే మనకు ఈజీగా మనం సర్కిల్ షేప్స్ వచ్చేస్తుందండి. మిగిలిన ఈ సర్కిల్ షేప్స్ కట్ చేసిన తర్వాత మిగిలిన ఈ పిండిని నేను ఇలాగే కట్ చేసేసుకుంటున్నాను. సో 4 షేప్స్ మనకు అయ్యాయి. ఇప్పుడు ఈ ఫ్రైయింగ్ ఆయిల్ని పెట్టుకుంటున్నాను. ఆయిల్ వేడికిన వెంటనే ఫస్ట్ కప్స్ షేప్ వేసుకుంటున్నామండి. చూసారంటే ఈ కప్స్ బాగా ఫ్రై అయ్యాయి చిప్స్. ఇవి మనం పేపర్ టవల్లో పెట్టుకుందాం. చూసారంటే చాలా రోస్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి. మనం స్పైసెస్ అన్నీ యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు అలాగే డైమండ్ షేప్డ్ చిప్స్ కూడా మనం వేసుకుంటున్నాము. ఇవి కూడా మనకు బాగా ఫ్రై అయ్యాయి. అలాగే ఇప్పుడు సర్కిల్ షేప్డ్ టార్టిలా చిప్స్ కూడా మనం ఫ్రై అవుతున్నాయి. ఇవి కూడా చూసారంటే చాలా బాగా ఫ్రై అయ్యాయి. అలాగే మిగిలిన సర్కిల్ షేప్స్ కట్ చేసిన తర్వాత జస్ట్ అలా అవి ఆ పీసెస్ని అలాగే కట్ చేసేసాను. చూసారంటే అది కూడా ఒక షేప్. ఇప్పుడు మన అవకాడో స్కిన్ తీసేసి ఆ గింజ తీసేసి ఇలా గిన్నెలో వేసుకొని ఆనియన్స్ని చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. దాన్ని ఆ ఆనియన్స్ని కూడా అవకాడోతో వేసుకుందాం. అలాగే టమాటో కూడా 1/2 టమాటో, దాన్ని కూడా చిన్న పీసెస్గా కట్ చేసుకొని దాన్ని కూడా ఈ ఆనియన్స్తో పాటు అవకాడోతో వేసుకుందాం. దానికి జస్ట్ పించ్ ఆఫ్ సాల్ట్,
వేసి మనం బాగా మిక్స్ చేసుకోండి. దీన్ని అవకాడో డిప్, గోకమల్లి అంటారు. దీంట్లో ఇంకెవరైనా స్పైసెస్ కూడా కావాలంటే వేసుకోవచ్చు, బట్ మనం చిప్స్లో స్పైసెస్ వేసాం కాబట్టి అవకాడోకి స్పైసెస్ వేయాల్సిన అవసరం లేదు. చూసారు కదా, హోమ్ మేడ్ ఆర్డర్లో చిప్స్ విత్ అవకాడో డిప్ అండి. దీన్ని గోకమల్లి అంటారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చిప్స్కి ఇలా డిప్ లాగా యూస్ చేసి తినాలి. చాలా టేస్టీగా ఉంటుంది. జస్ట్ ట్రై వన్ టైమ్, యూ లవ్ ఇట్. ధన్యవాదాలండి. మరిన్ని వీడియోల కోసం సాధారణ ఛానల్ సందర్శించండి. ఫేస్బుక్ షేర్ అండ్ ఆల్సో విజిట్ సాధారణ డాట్ కామ్. థ్యాంక్ యూ.